ఈరోజు దేశం మొత్తం తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసి మరి ఈరోజు కరోనాని అరికడుతుంది, అలాగే లాక్డౌన్ ని సక్సెస్ఫుల్ గా చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని వాళ్ళ ఇంటి ద్వారా ఇంటి దగ్గరకే ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంటే ఈరోజు లేని భయాల్ని ప్రజలకి చూపించడం సరైన పద్ధతి కాదని కూడా చెప్తున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చచ్చిపోతారు, పేపర్ చదివితే కరోనా వస్తుంది, ఇంకోటి అని చెప్పి ఈరోజు పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలితే మాత్రం ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కుప్పానికి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఇంతవరకు కుప్పానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకి ఏమైందో కూడా గమనించని వ్యక్తి, అలాగే ఆయన కొడుకు దొడ్డిదారిన గతంలో మంత్రి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు మంగళగిరి నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయాడు, కనీసం ఆ మంగళగిరి ప్రజల గురించి ఏమైనా ఆలోచన ఉందా, అక్కడికి వెళ్ళి చూడాలని ఆలోచన లేకుండా ఈరోజు మా మీద పడటం అనేది చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పోలీస్ వ్యవస్థ కానీ, వైద్య సిబ్బంది కానీ, సచివాలయ వ్యవస్థ, అలాగే రెవెన్యూ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, మరి అందరూ కూడా పరుగులు తీస్తూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు లాగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకి ప్రతిపక్ష నాయకుడు అనేది ప్రజలు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా ఈరోజు ఆయన చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 10 కేసులు మాత్రమే ఐడెంటిఫై అయ్యాయంటే ఎంత అద్భుతంగా ఈ కరోనాని వ్యాప్తి చెందకుండా ఆయన కంట్రోల్ చేశారో మనం గమనించాలి. అలాగే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన మీద గౌరవంతో ఈ లాక్డౌన్ కూడా ప్రజలు సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు 18,000 బెడ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కరోనా అంటే వచ్చిందా అన్న డౌట్ ఎవరికి ఉన్నా కూడా, అంటే ఫారెన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా మరి ఈ బెడ్స్ ఉన్న కేంద్రాలకి పంపించి అక్కడ ఐసోలేషన్ చేసి పంపించడం జరుగుతుంది. జిల్లా కేంద్రాల్లో 200 బెడ్స్, అలాగే ప్రతి నియోజకవర్గంలో నగిరిలో కూడా వెంకట పెరుమాళ్ కాలేజీలో మరి 100 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 ప్రత్యేక కరోనా హాస్పిటల్స్ ని విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరులో కూడా 2,000 బెడ్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా పాజిటివ్ అని వస్తే వెంటనే అక్కడికి పంపించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే 108 ఈరోజు రాష్ట్రమంతా కూడా ఇబ్బందిగా ఉంటే మరి ప్రైవేట్గా ఆ విధంగా హాస్పిటల్ నుంచి పంపించడానికి ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అమౌంట్ని కూడా ఈరోజు మరి ప్రభుత్వ అధికారుల వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది. అలాగే మీరు చూస్తే ఈరోజు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంటికే 1 నెల సరుకులు ఇవ్వటమే కాకుండా ఈరోజు కార్మికులు కూలీలు ఇబ్బంది పడకూడదని ప్రతి రేషన్ కార్డుకి కూడా మరి 4 ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకి మరి ఇంటింటికి వెళ్ళి ఈ వాలంటీర్లు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ను అందజేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గోరుముద్దలు చిన్నపిల్లలకి పెట్టాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ కూడా మిస్ కాకూడదని దాన్ని కూడా డోర్ టు డోర్ ఇండ్లకు పంపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం నిజంగా ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈరోజు దాదాపుగా 195 దేశాల్లో ఈ కరోనా వ్యాప్తి చెంది అందరినీ ఇబ్బంది పాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులు చేస్తుంటే ఏపీలో మాత్రం దాని భయాన్ని లేకుండా ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో ఉండే విధంగా వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి చంద్రబాబు నాయుడు నిందలు వేయటం అనేది దురదృష్టకరం. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా వస్తే ఏ విధంగా ప్రెస్ మీట్లతో పబ్లిసిటీతో తనని తాను గొప్పవాడని చెప్పుకోవటమే కానీ ఎటువంటి సహాయక చర్యలు తీసుకోకపోవటం మనం గమనించాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పబ్లిసిటీకి తాపత్రయపడకుండా ప్రజల గురించి ఆలోచిస్తూ పేద ప్రజలకి ఇబ్బంది రాకూడదని ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క ఆచరణ మనం గమనించాలి. అండ్ ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా
ఈ యొక్క వ్యవస్థలో మరి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు మరి కరెక్ట్ గా అక్యురేట్ గా ఎక్కడ ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్లే ఇదంతా కూడా మనం సాధించగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్న సచివాలయం వ్యవస్థకి, వాలంటీర్ వ్యవస్థకి, వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, అలాగే రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.